వివాహమై భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న వివాహిత మహిళను ఓ యువకుడు వెంబడించాడు. పొలం పనులకు వెళ్లిన ఆమెను బలత్కారం చేశారు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చిన తర్వాత మొహం చాటేయడంతో తనను వివాహం చేసుకోవాలని అతని ఇంటి ముందు ఆందోళన కూర్చున్న ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. నర్సీపట్నం రాఘారావుపేట 8వ వార్డులోని నిందితుడు పల్లా దారబాబు ఇంటి ముందు టెంట్ వేసి బాధిత మహిళ నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. బాధితురాలు తురాల నాగమణి నర్సీపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో నివసిస్తోంది. 10 నెలల క్రితం ఆమెకు తొలుత ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే పెద్దల సమక్షంలో అతనితో విడాకులు తీసుకుని అమ్మవారింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో 8 నెలల క్రితం పొలం పనికి వెళ్లిన ఆమెను పల్లా దొరబాబు అనే యువకుడు వెంబడించి బలాత్కరించాడని, తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పలుమార్లు తనను అనుభవించాడని, తాను గర్భవతినని తెలియగానే మొహం చాటేసి వివాహానికి నిరాకరించాడని బాధితురాలు నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు చేశానన్నారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు పంపారు. అనంతరం బెయిల్పై వచ్చాడని తెలిసి తనను వివాహం చేసుకోమని అడిగితే నిరాకరించడంతో దొరబాబు ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగారు. తనకు న్యాయం చేయాలని కోరారు. నాగమణి అండి. మరి కృష్ణాపురం పల్లా దారబాబు అనే అబ్బాయిలను బలవంతం చేశాడు. నేను చేలోకి మా కృష్ణాపురంలోనే నేను చేలోకి వెళ్తున్నప్పుడు నన్ను మోసి వాళ్ళ మావయ్య వాళ్ళ తోటలో తీసుకెళ్ళి బలవంతం చేశాడు అబ్బాయిని. బలవంతం చేసిన తర్వాత నాకు తీవ్ర బ్లీడింగ్ బాగా ఎక్కువగా నేను కూర్చొని ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే అప్పుడు అబ్బాయి ఏమో నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఏడవకు ఎవరికి చెప్పకు, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మా చెల్లి ఉంది కదా, మా చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవచ్చు అనేసి చెప్పాడు. చాలా అన్న తర్వాత నేనేమో పెళ్లి చేసుకుంటున్నారు కదా అనేసి నేను ఏమనలేదు. ఆ తర్వాత కంటిన్యూగా మాట్లాడుకోవడం మా ఇంటికి రావడం అది జరిగింది. నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బాయిని అడిగాం, మేము అమ్మాయి అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు మాకు మ్యారేజ్ చేసుకోవాలనేసి అడిగితే లేదు నాకు ఏ సంబంధం లేదనేసి అంటే మేము పోలీస్ కేసు పెట్టాం. కేసు పెట్టడానికి వెళ్తే కూడా ధర్మాసార్ అని ఒక అతను అన్నాడు, కానిస్టేబుల్ అంటే అతను, అతను అన్నాడు ఏమ్మా అంటే సార్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే కూర్చోమ్మ తీసుకుంటామని చెప్పారు సార్. తీసుకుంటామని చెప్పిన తర్వాత నేను అక్కడే కూర్చున్నాను. సార్ మీరు ఇంతకీ కంప్లైంట్ తీసుకోలేదు ఏంటంటే ఎందుకమ్మా తొందర పడుతున్నావు, నువ్వు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పడుకొని వస్తే మేము కంప్లైంట్ ఎలా తీసేసుకుంటామమ్మా అని అన్నారు సార్. అలాగన్న తర్వాత ఇంక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదనేసి వైజాగ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం మేము. వైజాగ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనేమో నేను సీఏతో మాట్లాడతానమ్మా, నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేసి మాట్లాడతానని అన్నారు సీఏ గారు. అలాగన్న తర్వాత మేము అక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళబెట్టమ్మంటే వెళ్ళానండి. మీరేం యాక్షన్ తీసుకోలేదు అందుకనేసి నేను అక్కడికి వెళ్ళాను అంటే అప్పుడు ఆ యాక్షన్ తీసుకున్నారు. అతని దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నన్ను ఎక్కడ బలవంతం చేశాడో ఆ ప్లేస్ అది చూపించమంటే చూపించాను. నేను వాళ్ళ మావయ్య వాళ్ళ తోట అది చూపించాను. చూపించి 10 రోజుల తర్వాత యాక్షన్ తీసుకున్నారు. ఆ అబ్బాయిని లోపల వైజాగ్ సబ్జెక్ట్ వేశారు. సబ్జెక్ట్ వేసిన తర్వాత 1 నెల 15 రోజులు ఉన్నాడు, బయటకు వస్తాడు బెయిల్ మీద. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అడిగాను అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవా నన్ను, ఇన్ని రోజులు దాంతో కేసు అయిపోయింది అనుకుంటున్నావు అనేసి అడిగితే లేదు నేను మ్యారేజ్ చేసుకోను, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అన్నారు సార్. అందుకనేసి నేను న్యాయం కోసం ఇంత పోరాడుతున్నాను. నాకు నా బిడ్డకి న్యాయం కావాలి. నాకు డబ్బు వద్దు ఏమొద్దు సార్, నాకు బిడ్డకి న్యాయం కావాలి. మీ తండ్రి ఎవరైనా అడిగితే నేను చెప్పలేను కదా సార్. అబ్బాయిపై అత్యాహారాలు మాకు మానట్లేదు, ఎక్కువైపోతున్నాయి రాను రాను. అందు గురించి మరి మనం అందరం కూడా చర్య తీసుకోకపోతే కుదరదు. ఈ అమ్మాయి పాపం అనవసరంగా చూడండి రోజుని బలి అయిపోయింది. వాడు చూస్తే పెళ్లి చేసుకొని అంటున్నాడు, దొరకటం లేదు. మరి ఈ మహిళా సంఘాలు అన్నీ కలిపి ఈ మహిళకి మనం మంచి జరిగేలా చూస్తే బాగుంటుంది. తండ్రి ఎవడన్నది కూడా కొంచెం బ్లడ్ టెస్ట్లు అవి చేయించి తెలుసుకుంటే చేయించి ఆ అమ్మాయికి న్యాయం చేకూరుస్తారని మేము ప్రార్థిస్తాం.